పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నట్లుగా, అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలతో భేటీ కాబోతున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన చోట అభ్యర్థులందరూ గెలిచారు కాబట్టే భారతీయ జనతా పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ని ఢిల్లీ పిలిపించుకున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు పవన్ కళ్యాణ్ విషయంలో భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్. ఇది పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీ పిలుస్తున్నారు, ఢిల్లీలో కీలకమైనటువంటి పదవి ఆయనకి ఇవ్వబోతున్నారు అని. అది ఎలా ఉంటుందంటే సోషల్ మీడియాది ఒక్కోసారి దున్నపోతే ఈనింది అని అంటే దూడని కట్టేసేయండి అని అన్నట్టుగా ఉంటుంది. అంటే దున్నపోతే ఈనేది అసలు దున్నపోతే ఈనిందంటే దూడని కట్టేయండి అన్నట్టు ఉంటుంది అనమాట. సోషల్ మీడియాలో కొన్ని సందర్భాల్లో అలా ఉంటుంది. అంటే ఈ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం రకరకాలుగా ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగా ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్లో అలాగే బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీ పిలిచారు, ఢిల్లీ పిలిచి అక్కడ ఏదో పెద్ద పదవి ఇవ్వబోతున్నారు అని చెప్పి న్యూస్. సరే, ఆ న్యూస్నే కరెక్ట్ అనుకుందాం, కొద్దిసేపు వాళ్ళు ఇస్తున్నటువంటి న్యూస్నే కొద్దిసేపు కరెక్ట్ అనుకుందాం. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో. ఇంతకన్నా పెద్ద పదవి ఇస్తారు? ఎగ్జాక్ట్లీ ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి మరో 10 ఏళ్ల పాటు అని చెప్పింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా. కాబట్టి దానికి అవకాశం లేదుగా. మరి డిప్యూటీ సీఎంఏ పెద్ద పదవి, ఆయన ఉండే పదవే పెద్ద పదవి పవన్ కళ్యాణ్ గారిది. మరి ఇంకో పదవి ఇస్తారు బీజేపీ వాళ్ళు. అంటే ఇక్కడ డిప్యూటీ సీఎంగా పదవి ఓడగొట్టి ఢిల్లీ తీసుకెళ్ళాలి అంతేగా. ఒకవేళ అనుకుంటే అది కూడా పెద్ద పదవి కాదు, ఢిల్లీ తీసుకెళ్ళాలనుకుంటే ఆయన ఎంపీ కావాలి ఫస్ట్, సెంట్రల్ మినిస్టర్ కావాలంటే ఎంపీ కావాలి ఎక్కడో దగ్గర, లేదా రాజ్యసభ అన్నా కావాలి. ఆ ప్రయత్నం ఇప్పుడు ఎందుకు చేస్తారు? డిప్యూటీ సీఎంగా ఆయన ఉంటే ఇక్కడ ఆయనకే ఆయన ప్రూవ్ చేసుకోవాలి రాష్ట్రంలో అని చెప్పి, ఆయన రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం అని చెప్పి చెబుతున్నారు ఆయన, అంతే కదా. మరి అలాంటప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైనప్పుడు ఢిల్లీ ఎందుకు వెళ్తారు? అంటే ఎన్డీఏని బలోపేతం చేసే ఒక బలమైనటువంటి బాధ్యతల్ని పవన్ కళ్యాణ్కి ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎన్డీఏని ఎవరైనా బలపరుస్తారు? బీజేపీ బలపరిచిద్దా? సింపుల్గా అనుకుందాం, రాజకీయాల్లో మినిమం ఆలోచన ఉన్నటువంటి ఎవరైనా అనుకుందాం, బీజేపీ ఎన్డీఏని బలపరుస్తుందా? ఎన్డీఏ అంటే ఏంటి? దాదాపు 26 పార్టీలు ఉన్నటువంటి కూటమి. కూటమిని బలపరచాలని, కూటమిలో ఉన్న పార్టీలను బలపరచాలని బీజేపీ అనుకుంటుందా? వీలున్నంత వరకు వాటిని తొక్కేయాలనుకుంటుంది. అసలు బీజేపీ ప్రాథమిక సిద్ధాంతం ఏంటి? ప్రాథమిక సిద్ధాంతం ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు దేశంలో, ఇది వాళ్ళ ప్రాథమిక సిద్ధాంతం బీజేపీది. ప్రాంతీయ పార్టీల వల్ల అభివృద్ధి ఆగిపోతుంది, జాతీయవాదం అనేది బలహీనపడుద్ది, ఇది వాళ్ళ సిద్ధాంతం బీజేపీ వాళ్ళది, మూల సిద్ధాంతం అది. అడగండి ఏ బీజేపీ వాళ్ళు అని చెప్తారు. బీజేపీ వాళ్ళు అనేక సందర్భాలు ప్రచారం చేశారు, మాది ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం, ప్రాంతీయ పార్టీల వల్ల దేశం అభివృద్ధి ఆగిపోతుంది, జాతీయవాదం అనేది బలహీనపడుద్ది, కాబట్టి మేము ప్రాంతీయ పార్టీలకి వ్యతిరేకం, చిన్న రాష్ట్రాలకి అనుకూలం, ఇది వాళ్ళ సిద్ధాంతం. రాష్ట్ర విభజన సందర్భంగా అనేక సందర్భాలు అనేక వేదికల మీద చెప్పినటువంటి మాట బీజేపీ వాళ్ళు, అనే అందరు లీడర్లు చెప్పింది ఇది, ఇదేమి సీక్రెట్ కాదు, నేనే కొత్తగా చెప్పట్లా, వాళ్ళు చెప్పిందే నేను చెబుతున్నా. మరి అలాంటప్పుడు ఎన్డీఏ కూటమిని బలపరుస్తారా? కూటమిని బలపరచడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటారనేది సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్. అదే కదా. పవన్ కళ్యాణ్ గారు ఒకనొక సందర్భంలో ఏం చెప్పారు? కొంచెం ఒక 5-6 సంవత్సరాల ముందుకెళ్తే 2019 ఎన్నికలు అయిన తర్వాత ఈయన పోయి ఢిల్లీ వెళ్తే, ఢిల్లీలో తిరిగి వచ్చిన తర్వాత ఆయన కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టుకొని, ఆ మీటింగ్లో ఏం చెప్పారు? ఒక బలమైనటువంటి పార్టీ జనసేన పార్టీని విలీనం చేయమంటుంది, అంతే కదా చెప్పింది. అది న్యూస్ వచ్చింది అప్పుడు అదే కదా, విలీనం చేయమంటుంది, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నేను జనసేన పార్టీని విలీనం చెయ్యను అని అన్నారు, ఇదే కదా జరిగింది. మరి బీజేపీ వీలున్నంత వరకు ప్రాంతీయ పార్టీలని కలుపుకోవడానికి ప్రయత్నం చేసిద్ది, తన పార్టీలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నం చేసిద్ది, అంతే కదా. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారి అవసరం ఉంటే బీజేపీలో చేర్చుకుంటుంది పవన్ కళ్యాణ్ని, అంతే తప్ప పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెద్దది ఎందుకు చేస్తుంది? ఆ పార్టీ అవకాశం కోసం అవసరం కోసం ఉపయోగించుకుంటుంది. మహారాష్ట్రలో ఏం జరిగింది? శివసేన పార్టీని ఉపయోగించుకుంది గత ఎన్నికల్లో. ఇప్పుడు ఏం జరిగింది? శివసేన పార్టీని చిన్న భిన్నం చేసింది. శివసేన పార్టీ మనుగడే ఇప్పుడు అసలు ప్రశ్న. శివసేన అంటే రెండు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు, అదే చెప్పేది, ఒక పార్టీని రెండు చేసింది. ఎందుకు చేసింది? దాన్ని జీరో చేయడానికే కదా. ఇప్పుడు ఉద్దవ్ ఠాకరే పరిస్థితి అక్కడ కనుమరుగేగా, ఘోరాతి ఘోరంగా. అసలు ఎప్పటి నుంచి ఉంది శివసేన పార్టీ? దానికి ఒక చరిత్ర ఉంది, దాదాపు కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఉన్నటువంటి శివసేన పార్టీని నామ రూపం లేకుండా చేశారు. రెండు ముక్కలు చేశారు. శివసేన షిండే ఉన్నాడు, షిండేకి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ఉందా అవకాశం లేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇవ్వరు, ఫడ్నవీస్ సీఎం చేస్తారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది. వాళ్ళ టార్గెట్ అదే కదా. రేపు ఇక్కడ కూడా అదే జరుగుతుంది, తెలంగాణలో అదే జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరిగింది. అంటే తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం ఉన్న పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకి వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు ఢిల్లీ పెద్దలు ఎందుకు పవన్ కళ్యాణ్ ని ఢిల్లీకి పిలిపించుకున్నారు? అవసరం కోసం పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటుంది, చంద్రబాబు గారిని వాడుకుంటుంది బీజేపీ. అవకాశం వచ్చినప్పుడు అందరం దొక్కేస్తుంది. ఓకే, అందరం దొక్కేస్తుంది, దాంతో డౌటే లేదు. దానికి ఉదాహరణ పక్క రాష్ట్రంలో కనిపిస్తుంది కదా, మహారాష్ట్రలో శరద్ పవారు అజిత్ పవార్ని ఎలా విడగొట్టింది, ఎన్సీపీని బద్దలుగా చీల్చేసింది కదా, శివసేనని బద్దలుగా చీల్చేసింది కదా. ఇప్పుడు ఏమైంది? అధికారంలోకి వచ్చింది బీజేపీ, ఒంటరిగా అధికారంలోకి వచ్చింది కదా. అంతే సింపుల్. ఏ రాష్ట్రంలో అయినా, అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అదే కదా చేసింది, ఎక్కువ రాష్ట్రాల్లో. కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు బీజేపీ బలపడేంత వరకు ఉపయోగించుకుంటారు తప్పితే జనసేన పార్టీని ఉన్నెవరు. ఓకే, సమస్య లేదు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, అందుకే జాగ్రత్తగా ఉంటారు. చంద్రబాబు గారు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఉండాలి అని అంటే కొంత ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, కాబట్టి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఆయన. మరి పవన్ కళ్యాణ్ గారు గ్రహించలేకపోయారు అది? పవన్ కళ్యాణ్ గారు గ్రహించే ఉంటారు. రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఒకటి ఉంది కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఎవరి రాజకీయాలు వాళ్ళకుంటాయి కదా, ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటే. ఇప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఏం చెప్పారు? తెలుగుదేశం పార్టీ తోటి నేను కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నా, కలిసి వస్తే బీజేపీ బాగుంటది, శుభం, కలిసి రాకపోయినా మేము ఎదురు ఉంటాం, మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇదే కదా చెప్పింది. సో కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు కూడా ప్రస్తుతం అవసరం ఉంది కాబట్టి వాళ్ళు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు ఎవరి గేమ్ ఏంటి అనేది భవిష్యత్తు ఏమవుతుంది, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అది తర్వాత. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నట్టు న్యూస్ ఏంది? పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీలో కీలకమైన పదవి బీజేపీ వాళ్ళు ఇస్తారు అనేది. ఏ పదవి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనేది పెద్ద క్వశ్చన్ కదా. ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ అసలు ఇవ్వాలనుకున్న అవకాశం లేదు. అంటే మహారాష్ట్ర వెళ్ళారు ఈయన, మహారాష్ట్ర వెళ్ళి సోలాపూర్ లో ప్రచారం చేశారు ఆయన, అక్కడంతా గెలిచింది అనేది వీళ్ళ ప్రచారం. సో మరి మహారాష్ట్ర మొత్తం మరొక వర్గం ఏమో అసలు అక్కడ సనాతన ధర్మం మీద ఆల్రెడీ చాలా అవగాహన ఉంది, హిందుత్వ పార్టీ లాగా భారతీయ జనతా పార్టీని వాళ్ళు విశ్వసిస్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి అక్కడ ఓట్లు వేశారు అన్నట్లుగా కొంత పవన్ కళ్యాణ్ గారు పోయి అక్కడ సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తే హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టు అనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ శివసేన అదే పందాల్లో ఉంది, బీజేపీ అదే పందాల్లో ఉంది. కొత్తగా ఈయన పోయి చెప్పేది ఏంటి? వాస్తవంగా మాట్లాడుకోవాలంటే అట్టేం కాదు. అక్కడ ఏంటంటే కూటమిలో ఉన్నారు, కూటమి ధర్మం. ఇప్పుడు పోయినసారి వారణాసి జిల్లాలో చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మం ప్రకారం అక్కడికి వెళ్ళారు. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ పంపిస్తారు, లేదు కూటమిలో ఉండేటువంటి ఇంకొక హిందీ వాళ్ళు ఉంటే అక్కడ పంపిస్తారు, లేదా కూటమిలో ఉండేటువంటి కర్ణాటక వాళ్ళు ఉంటే కర్ణాటక వాళ్ళని పంపిస్తారు ప్రచారానికి. అది ఓన్లీ అది ప్రచారం కోసం, అంతే. అట్రాక్షన్, అదొక వ్యూహం, రాజకీయ వ్యూహం. దాన్ని ఏదో బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి వల్లే మహారాష్ట్రలో బీజేపీ వచ్చింది అని అంటే ఇంకా సరే, అభిమానులు ఏదైనా అనుకోవచ్చు, తప్పులేదు. కానీ బట్ దానికి కంటిన్యూషన్ ఈయనకైతే కీలకం పదవి ఇస్తారని అని అంటున్నారు కదా, అదేదో వీళ్ళే చెబితే బాగుంటుంది. ఆ పదవి ఏమిస్తారనేది, అంటే ఉన్న పదవి నోడగొట్టి వేరేదేమన్నా ఇస్తారా, లేకపోతే ఇంత ఉన్నదానికన్నా ఇంకా గొప్ప పదవి ఉందని. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తంగా అనేక మంది అనేక రకాలుగా ఆయన్ని ప్రొవోక్ చేస్తున్నారు. అది నాకు ఆయన దగ్గర ఉండేవాళ్ళే కొంతమంది చెప్పిన మాట. బట్ ఆయన ప్రొవోక్ చేస్తున్నటువంటి వాళ్ళ మాటలు వినే పరిస్థితిలో ఆయన లేరు. రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం అని అంటున్నారు. ఆయనలో క్లారిటీ ఉంది. క్లారిటీ లేదంటే వీళ్ళకే, ఎగ్జాక్ట్లీ ఈ ప్రొవోక్ చేసే వాళ్ళకే లేదు క్లారిటీ. ఇప్పుడు సోలాపూర్ ఆ ప్రాంతానికి వెళ్ళారు మహారాష్ట్ర, గెలిచింది బాగానే ఉంది. మరి మిగతా మహారాష్ట్రలో 235 సీట్లు వచ్చినాయండి. మరి ఆ 235 పవన్ కళ్యాణ్ గారు వల్ల వచ్చినాయా? సరే, అలా అనుకోవటం అనేది వాళ్ళ అభిమానం గురించి అనుకుంటారు తప్పితే ఇప్పుడు ఆయనకుండే ఇంకా గొప్ప పదవులు ఏమి రావు. ఒకవేళ బీజేపీని నమ్మితే కనుక ఏమవుతుంది, నేను ఇంతకుముందు విశ్లేషణ చేశాను కదా, అదే అవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.